బొట్టుమాల ఇప్పుడు మనకి చాలా ఫ్యాషనబుల్. మనం కావాలంటే ఇంకొంచెం పైకి కూడా పెట్టుకోవచ్చండి. పూసలు వచ్చాయి మనకి, ఇందులో ఇవి పగడాలు వచ్చాయి, అన్నీ అన్నీ కలిపి వచ్చాయండి. చాలా మంచిగా లాంగ్ హారం ఉంటుంది. ఇయర్ రింగ్స్ ఇవ్వండి, దీని మీదకి ఇలా బుట్టాలు వచ్చాయి. చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి బుట్టాలు కూడా, చాలా బాగున్నాయి. హారం ఇలా ఉందండి. చూద్దాం, ఈ జ్యువెలరీ వేసుకుంటే ఇలా ఉంటుందండి, చాలా హెవీ లుక్. నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదండి, చాలా లుక్ ఉంటుంది ఇలా. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి, వేసుకుంటే ఇలా ఉంటుందండి లుక్. హెవీగా చాలా బాగుంటుంది, ఇది బాగుంటుంది ఇలా. బీడ్స్తో అండి సింపుల్గా ఇలా పై మనకి టూ కలర్. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపిద్దామని అనుకుంటున్నా అండి. నేను తీసుకున్న నా కలెక్షన్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఈరోజు చూపిస్తానండి. దుర్గామాత బ్లాగ్స్లో వేసుకున్నాను కదా, వాటి గురించి కొంచెం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఎలా ఉన్నాయి అనేది చూపిద్దాం అనుకుంటున్నా అండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఫస్ట్ జ్యువెలరీ అండి, బొట్టుమాల అంటారు కదా, ఇలా లాంగ్ వస్తుందండి ఇది. ఇలా బొట్టుమాల ఇప్పుడు మనకి చాలా ఫ్యాషనబుల్, ట్రెడిషన్ కూడా ఉంటుందండి. మనకి ఇప్పుడు అమ్మవారు ఉత్సవాలు కాబట్టి చాలా ట్రెడిషన్గా కూడా కనిపిస్తుంది. ఇది లాంగ్ అండి, షార్ట్లో కూడా చాలా బాగున్నాయి ఇవి. దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయండి. ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి, ఇది వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంటుందండి. ఒకసారి వేసుకొని చూద్దాం, వేసుకుంటే లుక్ ఇలా ఉంటుందండి. ఇక్కడ వరకు ఉంటుంది, మనం కావాలంటే ఇంకొంచెం పైకి కూడా పెట్టుకోవచ్చండి. ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ అండి, సెకండ్ వన్ గుత్తి పూసలదండి ఇది. ఇది కూడా లాంగే. మనకి ఒక్క జ్యువెలరీలోనే గ్రీన్ పూసలు వచ్చాయి, వైట్ పూసలు వచ్చాయి, మనకి ఇందులో ఇవి పగడాలు వచ్చాయి, అన్నీ అన్నీ కలిపి వచ్చాయండి. చాలా మంచిగా అనిపించింది ఇది, అందుకే తీసుకున్నాను. నాకు షార్ట్ కంటే లాంగ్ హారాలే ఎక్కువ ఇష్టం అండి. ఇది వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూద్దాం. ఈ హారం వేసుకుంటే ఇలా ఉంటుందండి లుక్. మనకి లాంగ్ అన్నమాట, దీనికి థ్రెడ్స్ వచ్చాయి, ఇలా లాంగ్ హారం ఉంటుంది. ఇయర్ రింగ్స్ ఇవ్వండి, దీని మీదకి ఇలా బుట్టాలు వచ్చాయి. చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి బుట్టాలు కూడా, చాలా బాగున్నాయి. హారం ఇలా ఉందండి. మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇట్లా అండి, మనకి నవగ్రహాలలాగా ఇలా వచ్చాయండి. మనకి చాలా బాగుందండి ఇది. ఇలా ఉంటుంది దీని లుక్ వచ్చేసి, చాలా హెవీ లుక్ ఉంటుందండి ఇది మనకి. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా చాలా పెద్దగా వచ్చాయండి ఇయర్ రింగ్స్, చాలా బాగున్నాయి. ఇది వేసుకుంటే దీని లుక్ ఎలా ఉందో చూద్దాం. ఈ జ్యువెలరీ వేసుకుంటే ఇలా ఉంటుందండి, చాలా హెవీ లుక్ ఇలా ఉంటుంది. మనకి షార్ట్ పైన ఏదైనా చిన్నది బ్లాక్ బీడ్స్ కానీ ఏదైనా మనకి షార్ట్ ఇలా వేసుకొని ఇలా జ్యువెలరీ వేసుకుంటే చాలా నిండుగా బాగుంటుందండి ఇది. ఇక్కడ మనకి లాకెట్ పైన లక్ష్మీనరసింహస్వామి ఇట్లా ఇచ్చారండి మనకి దేవుళ్ళది. ఇది కూడా అమ్మవారి, మన దుర్గామాత అమ్మవారికి వారోత్సవాలకు వెళ్తున్నాం కాబట్టి ఇట్లా మనకి టెంపుల్ జ్యువెలరీ లాగా ఇట్లా తీసుకున్నా అండి. దీనికి ఇయర్ రింగ్స్ అదే ఇలా వచ్చాయండి, దీని మీద కూడా లక్ష్మీనరసింహస్వామి ఉన్నారండి. నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదండి, మనకి పైన ఇట్లా ముత్యాలతో వచ్చిందండి. ఇది కుచ్చలేదు, అల్లారండి ఇట్లా ముత్యాలతో అల్లారనమాట. 3 లైన్స్ ఇట్లా 4 లైన్స్ వచ్చిందండి ఇది. కింద మనకి పెద్ద లాకెట్ గుట్టు పూసలు అండ్ గ్రీన్ బీడ్స్తో వచ్చిందండి, చాలా పెద్ద లాకెట్. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఓన్లీ హారమే వచ్చిందండి, దీనికి టాప్స్ రాలేదు. ఇది వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఈ జ్యువెలరీ ఇలా ఉంటుందండి, ఇది వేసుకుంటే మనకి పెద్ద లాకెట్తో చాలా లుక్ ఉంటుంది ఇలా.
నెక్స్ట్ వచ్చేసి ఇదండి సీడెడ్స్లో ఇది షార్ట్ అన్నమాట. ఇట్లా పింక్ గ్రీను ముత్యాలు మూడు కలిపి ఇలా వచ్చిందండి. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. సింపుల్గా ఉండాలి, మంచి లుక్ ఉండేటివే తీసుకోవాలండి. మరీ మనం 1 గ్రామ్ గోల్డ్ తీసుకుంటున్నాం కదా అండి, ఇలా వేలకు వేలు పోస్ట్ తీసుకోవద్దండి. నేనైతే ఎక్కువ రేటు పెట్టాను, ఒక 2-3 థౌజండ్ వరకు అంతే. ఇది వేసుకుంటే లుక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది వేసుకుంటే ఇలా ఉంటుందండి లుక్. ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇది కూడా షార్టే అండి, హెవీగా చాలా బాగుంటుంది. ఇది మనకి మామిడి పిందెల్లాగా వచ్చిందండి డిజైను. లాకెట్ కూడా చాలా బాగా వచ్చింది ఇది. ఇది వేసుకుంటే లుక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దీని లుక్ ఇలా ఉంటుందండి. అంటే ఇంకా పై వరకు కూడా పెట్టుకోవచ్చు, నెక్ పీస్ కాబట్టి నెక్ పీస్ లాగానే పెట్టుకోవచ్చు అండి. నెక్లెస్ లాగా ఇది ఉంది అని చెప్పి నేను ఇలా కిందికి చూపించాను. ఇంకా పైకి కూడా ఇలా పెట్టుకుంటే ఇలా ఉంటుందండి, బాగుంటుంది ఇలా. మీకు ఇందులో ఏ జ్యువెలరీ నచ్చినా కూడా నాకు కామెంట్లో చెప్పండి, ఏ జ్యువెలరీ బాగుందో, మనకి ఏ టైప్లో బాగుందో నాకు కామెంట్లో తప్పనిసరిగా చెప్పండి. ఈ వీడియో నచ్చితే కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ జ్యువెలరీ బీడ్స్తో అండి, సింపుల్గా ఇలా పైనుంచి ఇలా గ్రీన్ బీడ్స్ వచ్చి మనకి ఇక్కడ ఈ గ్రీన్ బీడ్స్లో గోల్డ్ బాల్స్ వచ్చాయండి. ఇక్కడ పెద్ద లాకెట్, సింపుల్గా మనం టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు మనకి పూజలు కానీ అవి ఉన్నప్పుడు ఇలా మ్యాచింగ్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సింపుల్గా అండి, బీడ్స్ తోటి మనకి 2 కలర్ గ్రీను పింక్ కలర్ బీడ్స్ తోటి ఇలా లాకెట్ వచ్చిందండి. ఇది కూడా చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి వేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇలా అండి, మనకి రూబీస్తో ఇలా మనకి ఇలాంటివి చిన్న చిన్నవి తీసుకుంటే గోల్డ్ లుక్ వస్తుందండి. ఇలా షార్ట్లో తీసుకుంటే ఇలా మిడిల్లో వస్తాయి అన్నమాట ఈ పూసలు, ఇలా ఉంటుందండి. చూసారు కదండి, ఇదండి నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. మీకు ఇందులో ఏ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నచ్చిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది, ఒక సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.